ఇక డిఓపి రసూల్ గారి గురించి చెప్పండి. ఇంత ఇంత సెట్స్ వీటన్నిటినీ కూడా మా కళ్ళకి చూపించేది కెమెరానే. ఈ సినిమాకి మనం బిగినింగ్ నుంచి సూర్య గారు కూడా నాకు విజువల్ కావాలి, నాకు విజువల్ కావాలి, నాకు హాలీవుడ్ సినిమా ఈ సినిమా అదంతా కాదు, ఆయన మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయాడు, ఐ వాంట్ వన్ సర్టన్ విజువల్ అని. సో ఆయన ఇచ్చిన ఫీడ్ని రసూల్ గారు తీసుకొని హీ రియలీ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్లీ సేయింగ్ రేపు సినిమా చూసినప్పుడు మాత్రం విజువల్ ట్రీట్ మాత్రం గ్యారంటీడ్ బికాస్ వీ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ప్రతి యాక్షన్ సీక్వెన్స్లో ఒక ఎలిమెంట్, ప్రతి సీన్లో ఒక ఎలిమెంట్, యూనిక్ షాడో లైటింగ్, రెగ్యులర్ లైటింగ్ కాకుండా వీ డిడ్ లాట్ ఆఫ్ షాడో లైటింగ్. ఓకే. సో ఏదో కొంచెం చిన్న ఎడ్జీ టోన్ వస్తుంది సినిమాకి అండ్ ఐ రియలీ ఎంజాయిడ్ ఐ సా డిఫరెంట్ వర్జన్ ఆఫ్ మీ బికాస్ ఆఫ్ దట్ ఆల్సో. ఎవ్రీడే సెట్లో షూట్ చేసిన వెంటనే వెళ్ళి మానిటర్ చూస్తే హే ఈ లైటింగ్ అంటే బాగుంది, ఫేస్ స్ట్రక్చరే బాగుంది అండ్ ఎవ్రీథింగ్ ఇస్ బికాస్ లైటింగ్ ఇస్ రియలీ న్యూ. దట్స్ నైస్ కదా, ఎందుకంటే లైట్ మ్యూజిక్ అంటే ఆర్ఆర్ ఇవన్నీ ఇట్ ప్లేస్ సచ్ అన్ ఇంపార్టెంట్ రోల్, అవన్నీ కూడా క్యారెక్టర్స్ అయిపోవాలి సినిమాలో.